హాయ్ హలో నమస్తే నేను మీ దసతి వెల్కమ్ టు దసతి బ్లాగ్స్ ఈరోజు లాగ్ వచ్చి ఏం లేదు డైలీ బ్లాగ్స్ అంటే ఇలానే ఉంటాయి చాలామంది మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి కామెంట్కి నేను చెప్పే సమాధానం ఏంటంటే ఇది డైలీ బ్లాగ్ అనమాట మనం ఇంటి దగ్గర కూర్చొని డైరీ రాసుకుంటాం కదా ఆ డైరీని చూసేసి తర్వాత ఫేమస్ అయిన తర్వాత ఆటోబయోగ్రఫీ రాసినట్టే ఇక్కడ మేము ఏం చేస్తామంటే డైలీ బ్లాగ్స్ చేసుకుంటా ఉన్నాం ఈ బ్లాగ్స్ ఇంత మీన్స్ మేము రోజు గడిపే క్షణాలని మధురమైన క్షణాలని ఇంపార్టెంట్ మూమెంట్స్ని అన్నింటినీ కూడా మేము ఒక వీడియోలో క్యాప్చర్ చేసేసి ఆ వీడియోలో మేము ఎలాగా హ్యాపీగా ఉంటున్నాము ఎలా ఎంజాయ్ చేస్తాము మేము ఏం చేసామనేది మీ అందరి కోసం దాన్ని ఎడిటింగ్ చేసేసి దానికి మంచి బ్యాక్గ్రౌండ్ పెట్టి దానికి ఒక మంచి థంబ్నైల్ పెట్టి యూట్యూబ్లో మా డబ్బులు పెట్టి అప్లోడ్ చేస్తాం అన్నమాట అది ఇది జరిగేది చాలామంది అడుగుతున్నారు మీకేం పర్లేదా మీకేం పర్లేదా అంటే నేను ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉన్నాను మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు నేను డ్యూటీలోనే ఉంటాను సో ఈ డ్యూటీ అయిపోయిన తర్వాత మార్నింగ్ 9 వరకు ఏదైతే నేను ఉన్నానో ఆ 9 వరకు చేసే పని లేదా ఆఫ్టర్ 6 తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత నేను చేసే పనులు మాత్రమే ఇందులో రికార్డ్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు టైం ఉంటే ఈ 9 to 6 మధ్యలో నేను ఎప్పుడైనా ఇంటికి వచ్చాను అనుకోండి లంచ్ గట్ట అటువంటిప్పుడు కూడా నేను వీడియోస్ అనేవి క్యాప్చర్ చేస్తూ ఉంటాను అందులో ది ఇంపార్టెంట్ మూమెంట్ మాత్రం నేను క్యాప్చర్ చేసుకుని సేవ్ చేసుకుని ఉంటాం అనమాట మెయిన్గా ఇవి పెట్టడానికి కారణం ఏంటి అని అంటే ఈ లైఫ్ స్టైల్ అనేది ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుంది కొంతమంది లైఫ్ స్టైల్ చూసి కొంతమంది నేర్చుకుంటూ ఉంటారు కొంతమంది లైఫ్ స్టైల్ చూసేసి కొంతమంది తెలుసుకుంటూ ఉంటారు కొంతమంది ఈ లైఫ్ స్టైల్ చూసేసి మేము ఇలా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇన్స్పైర్ అవుతూ ఉంటారు సో మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ జస్ట్ మమ్మల్ని చూసి తిట్టుకోకండి బాధపడకండి దట్స్ ఇట్ అంతే అంతకు మించి ఏం లేదు ఇక్కడ ఈ సోదంతా ఎందుకు చెప్తా ఉన్నానంటే జస్ట్ చాలామందికి తెలియక అడుగుతున్నారో తెలిసి అడుగుతున్నారో తెలియట్లేదు జస్ట్ ఒక మాట చెప్తే మంచిది కదా అని చెప్పేసి చెప్తా ఉన్నాను అంటే ఇప్పుడు రసు బేబీ అయితే ఇప్పుడు డ్యూటీ నుంచి వచ్చాను రసు బేబీ అయితే ఆడుకుంటా ఉంది యాక్చువల్గా రసు బేబీ ఏమో తన టైమింగ్స్ అన్నీ డిఫరెంట్ అనమాట ఎప్పుడు పడుకుంటుంది ఎప్పుడు పడుకుంటుందో తెలియదు ఒకసారి పడుకుంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ టైంలో ఒక అరగంట మాత్రమే అంటే హాఫ్ అన్ అవర్ మాత్రమే పడుకుంటుంది అంతకు మించి అయితే పడుకోదు ఆ హాఫ్ అన్ అవర్ అయిపోయిందంటే మాత్రం వెంటనే లేచిపోతుంది ఇంకొక 3-4 అవర్స్కి అయితే పడుకోదు సో ఇలా చెప్తానని చెప్పేసి ఫస్ట్ చూడండి ఎంత కోపంగా చూస్తుందో ఏంటి నీ గురించి కోపమా చెప్తానని చెప్పేసి కోపడుతున్నావా ఇటు చెప్పు వాళ్ళందరికీ చెప్పు ఏమని చెప్తావు చెప్పు నవ్వుతావు నీ గురించి చెప్పాలా నిన్ను నువ్వు సరిగ్గా పడుకోవు అరగంట పడుకుంటావు 4 గంటలు పడుకోవు అని చెప్పి చెప్పాలే అందరు నీకు అడుగుతారు ఎందుకు అలా చేస్తున్నావు నేను ఇది పరిస్థితి ఇప్పుడు ఇందాకైతే 7:30 పడుకుంది పడుకునిపోయిందేమనుకుంటే హాఫ్ అన్ అవరే పడుతుంది 8 o'clock లెగిసిపోయింది 8 నుంచి ఇక్కడ మాకు రచ్చరంబోలు అవుతుంది సో మళ్ళీ ఎంత పడుకుంటుందో తెలియదు ఇప్పుడు టైం అయితే నియర్లీ 8:30 అవుతుంది అది రివర్స్లో కనిపిస్తుంది కాబట్టి మీకు చెప్తా ఉన్నాను ఎంత పడుకుంటుందో తెలియదు బట్ రేపైతే ఒక ఇంట్రెస్టింగ్ వ్లాగ్ అయితే వస్తుంది రేపు ఈవినింగ్ అది ఎట్లా అంటే రసు బేబీ తలకా ది బెస్ట్ మూమెంట్స్ అనేది డేలో నేను క్యాప్చర్ చేస్తూ ఉన్నాను అంటే తను మార్నింగ్ లేవగానే ఎలా బిహేవ్ చేస్తూ ఉంది నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు తను ఎలా బిహేవ్ చేస్తుంది మధ్యాహ్నం లంచ్కి వచ్చేటప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది మళ్ళీ నేను వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది మళ్ళీ నేను డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది తన ఎక్స్ప్రెషన్స్ అనమాట ఓన్లీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తన ఎక్స్ప్రెషన్స్ అయితే నేను రోజు చూస్తూ ఉంటాను కదా నాకు చాలా 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 ఇష్టం అనమాట నేను రాగానే తను ఒక ఎగ్జైటింగ్గా ఎగ్జైట్మెంట్తో ఒక ఎక్స్ప్రెషన్ పెడుతుంది అదంటే నాకు చాలా ఇష్టం అనమాట సో అటువంటి ఎక్స్ప్రెషన్స్ అన్ని క్యాప్చర్ చేసేసి మీకు చూపిస్తాను తప్పకుండా మిస్ అవ్వకుండా రేపు ఈవినింగ్ అయితే చూడండి ఈ వ్లాగ్ మాత్రం జస్ట్ డే వ్లాగ్ అనమాట ఈ నిన్న వ్లాగ్ ఏం చేయలేదు ఈరోజు ఏం వ్లాగ్ చేయలేదు బికాస్ రోజు కొద్దిగా డ్యూటీలో బిజీ అయిపోవడం వల్ల కొద్దిగా మార్నింగ్ త్వరగా వెళ్ళి లేట్గా రావాల్సి వచ్చింది సో అందుకని నేనైతే వ్లాగ్స్ ఏవి క్యాప్చర్ చేయలేదు ఇప్పుడు మాత్రం ఎక్స్క్లూజివ్గా దిస్ ఈజ్ రసు వ్లాగ్ ఇక్కడ చూడండి ధరణి అండ్ పాప ఎలా ఆడుకుంటున్నారు ఇప్పుడు ఇక్కడ నుంచి మనం నైట్ నాకు తెలిసి 10:30-11 వరకు అయితే ఆడిస్తూ ఉండాలి అప్పుడు కానీ పడుకోదు అండ్ ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి తను నైటీల్లోన ఒకే డ్రెస్ అంటే సేమ్ డ్రెస్సెస్లోన కనిపిస్తున్నారు ఎందుకని చెప్పేసి చాలామందికి అడిగారు కదా అడిగిన దానికి కారణం ఏంటంటే తను ఇప్పుడు మదర్ ఫీడింగ్ చేస్తుంది కాబట్టి తను కంఫర్టబుల్గా ఉండడానికి ఈ డ్రెస్సెసే కరెక్ట్ అనమాట ఇంకా కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి ఒక 4 డ్రెస్సెస్ అయితే మేము ఆన్లైన్లో తీసుకున్నాము అంతకుముందు తన వీడియో కూడా తీసింది మదర్ ఫీడింగ్ డ్రెస్సెస్ అని చెప్పేసి బేబీకి ఎప్పుడు పడితే అప్పుడు మదర్ ఫీడింగ్ చేయాలి కాబట్టి మిల్క్ ఫీడింగ్ చేయాలి కాబట్టి సో ఆ డ్రెస్సెస్లోనే తను కంఫర్ట్గా ఉంటుంది అనమాట సో ఆ డ్రెస్సెస్ తప్పించి ఇంకే డ్రెస్సెస్ వేసేసుకున్నా బేబీకి పాల్పడాలంటే ఇబ్బంది అవుతుంది
సో అందుకనే తన ఆ డ్రెస్సెస్ లోనే కనిపిస్తుంది, ఇంకే డ్రెస్సెస్ అయితే కనిపించదు. ఇది అక్కడికి వచ్చిన ప్రాబ్లము. ఇంకోటి ఏంటంటే చున్నీలు వీటి సంగతి వచ్చింది కదా, యాక్చువల్గా మేము కొన్ని డ్రెస్సెస్ దేనికి కూడా వాడు చున్నీలు ఇవ్వలేదు అనమాట. సో ఆ డ్రెస్సెస్ ఒకటే ఇచ్చారు. దీని దగ్గర ఉన్నవి ఏంటంటే అవేంటంటాం వాటిని స్కార్ఫ్స్, ఒక రెండు స్కార్ఫ్స్ అయితే వాళ్ళ అమ్మ వాళ్ళు కొన్నారని చెప్పేసి ఆ రెండు స్కార్ఫ్స్నే కట్టుకుంటానంటది. నేను ఎప్పుడు ఇంతవరకు షాపింగ్ ఇప్పుడు ఎప్పుడు వెళ్ళినా కూడా స్కార్ఫ్ కొందామని ఒక మాట కూడా తన నుంచే చెప్పాలి కదా, తీసుకొచ్చి నుండి దగ్గర స్కార్ఫ్స్ లేవు తీసుకోవాలి కదా, వేసుకున్నవి ఎన్ని వేసుకుంటాం అని అడగాలా లేదా? అంటే నేను అడిగితేనే ఇప్పటి వరకు నీ బీరువా నుండి డ్రెస్సులు వచ్చా, అంటే నేనే అన్ని తెచ్చాను నీకు. మరి నువ్వు అడగవేంటి షాప్ మళ్ళీ ఏమని, నీకేం కావాలో నాకేం తెలుస్తాయి. ఇది ఇవాళ ఉంది చూస్తున్నావు కదా డైలీ, డైలీ చూస్తున్నావు కదా. ఏం డైలీ చూస్తాను, ఇంట్లో స్కార్ఫ్ వేసుకొని తిరగవు కదా. చిన్ను నీకు ఇది బాగుంటది, చిన్ను నీకు అది బాగుంటది, ఇది ట్రై చెయ్యి అది ట్రై చెయ్యి అన్ని చెప్పినోడివి, ఒకే స్కార్ఫ్ ఎందుకు వాడుతున్నావు అని అడగాల. ఒకే స్కార్ఫ్ ఎన్ని రోజుల నుంచి వాడతాను, నాకు ఇంకో స్కార్ఫ్ కొనిపించి అని అడగచ్చు కదా. నువ్వు కొనాలి, బతుకు బాధ్యత లేదు భార్యను కాబట్టి అన్ని లోపల. సంక్రాంతి పండుగ వచ్చేసరికి నాకు డ్రెస్సులు కావాలి, ఉగాది పండుగ వచ్చేసరికి మాకు చీరలు కావాలి, మా బర్త్డేలు వచ్చేసరికి మాకు జీన్ ప్యాంట్లు కావాలి. నీకు తీయకుండానే నీ బీరువాలో అన్ని శారీస్ వస్తాయా, ఎక్స్క్లూజివ్ గా శారీ కలెక్షన్ అని చెప్పేసి ఒక వీడియో తీస్తుంది, ఆ వీడియోలో శారీస్ అన్ని కనిపిస్తాయి కదా, ఆ శారీస్ అన్ని ఎలా ఎలా వచ్చాయో తన కామెంట్స్ లో మీరే అడగండి. అప్పుడు ఎవరు తీసారు, అప్పుడు ఎవరు తీసారు ఎలా తీసారని అన్ని విషయం. ఉగాది కాకపోతే దసరాకి, దసరా కాకపోతే సంక్రాంతి, సంక్రాంతికి ఎవరైనా అడుగుతారు అడగరే ఏంటి, మరి అప్పుడే అడగచ్చు కదా ఇవి కూడా. చెప్పచ్చు కదా, అది పండగ స్కార్ఫ్స్ పండగ అప్పుడు అడుగుతారేంటి, అలాగే ఇది ఒకటి పోనేస్తే అవకాశం. స్కార్ఫ్ పండగ అప్పుడు అడగచ్చు, మామూలు అప్పుడు అడగచ్చు కదా. చూడండి కడిగి పారేసాను, అసలు యాక్చువల్గా ఇలాంటివన్నీ మా మధ్యలో ఉండవు, ఎప్పుడప్పుడు అయిపోవడం. మీరు అసలు మీ తర్వాత ఎవరైనా సో మీరు పెట్టిన కామెంట్లకి అసలు నేను రియాక్ట్ అవ్వకపోతే మళ్ళీ బాగోదని చెప్పేసి ఈరోజు కడిగేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను మీకు చెప్పాలనుకునేది, చాలా మంది ఇది మన తెలుగు సాంప్రదాయమా, శారీస్ కట్టుకోవచ్చు కదా, డ్రెస్సెస్ వేసుకోవచ్చు కదా, జీన్ ప్యాంట్లు ఎందుకుంటున్నావు అని చెప్పేసి మొన్న ఒక వీడియో చేస్తాగా ఆ వీడియోకి కామెంట్ వచ్చింది. అంటే కామెంట్స్ వచ్చాయి చాలా, దానికి రియాక్ట్ అవ్వట్లేదు. బట్ ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే మనకి ఈ నైటీ కల్చర్ కూడా మనకి ఆంధ్ర కల్చర్ అంటే తెలుగు కల్చర్ ఏం కాదు. అండ్ డ్రెస్సెస్ కూడా ఏదైతే పంజాబీ డ్రెస్సెస్ అంటామో, సల్వార్ సూట్స్ అంటామో, లేదంటే ఏదైనా సంథింగ్, ప్రతి డ్రెస్ కూడా అదేమీ మనకి తెలుగు సాంప్రదాయాలు ఏం కాదు. అచ్చమైన తెలుగు సాంప్రదాయాలు పాటించే వాళ్ళు అయితే చీరలు కట్టుకోవాలి లేదా లంగావాణీలు కట్టుకోవాలి, ఆ రెండు మాత్రమే తెలుగు సంప్రదాయాలు. ఎందుకంటే మన అమ్మమ్మలు తాతమ్మలు నానమ్మలు వీళ్ళందరూ వేసుకుని ఓన్లీ శారీసే కట్టుకుంటారు, వాళ్ళు ఎప్పుడు డ్రెస్సెస్ వేయరు, వాళ్ళకి తెలియదు కూడా ఉంది అచ్చమైన తెలుగు కల్చర్ అంటే అది. మీరు ఆ తెలుగు కల్చర్ కాకుండా మీరు ఇంకే డ్రెస్ వేసినా కూడా అది వెస్ట్రన్ స్టైలే అంటాం, ఎందుకంటే ఇది కూడా బయట నుంచి వచ్చింది, మనమేమి తెలుగు వాళ్ళు కనిపెట్టింది కాదు కదా. సో అలాగే ఈ జీన్స్ కానీ టాప్స్ కానీ ఇలాంటివన్నీ కూడా బయట నుంచి వచ్చినాయి. సో ఒకటి వేసుకుంటే తప్పలేదు అని అన్నప్పుడు ఇంకోటి వేసుకోవడంలో తప్పేం లేదు. అయినా ఇక్కడ ఏంటంటే చూసే దాంట్లో అందంగా ఉంటే చాలు, ఎక్స్పోజింగ్ కనిపించకుండా చాలు ఏ డ్రెస్ అయినా కూడా. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకోను, ఎక్స్పోజింగ్ కనిపిస్తే నేను తనకి డైరెక్ట్గానే అనిస్తాను. మ్యాక్సిమం మీరు మా వీడియోలన్నీ అబ్జర్వ్ చేస్తే ఎక్కడ కూడా అంత ఎక్స్పోజింగ్ అయితే కనిపించదు, అంత వల్గర్గా అంత ఎక్స్పోజింగ్గా చేసే క్యారెక్టర్ అయితే నాకు కాదు. మమ్మల్ని అలాగ పెంచలేదు కూడాను, ఏబద్ధంగానే పెంచారు మమ్మల్ని, మంచిగానే పెంచారు. ఇక్కడ రష్యూ బేబీ చూడండి వేస్తుంది, ఒక 2 డేస్ ఆగితే నేను జీన్స్ వేసుకొని అప్పుడు చెప్తాను నేను ఒక్కొక్కరికి అని చెప్పేసి చూస్తుంది. నీకు వేలు పెట్టద్దు అని చెప్పానా, బాక్సర్స్ వేసుకోవచ్చు చిన్న టీషర్ట్ కుందమా నీకు, బాక్సర్ టీషర్ట్ ఈరోజు అయితే రసు ఫేస్ లో ఒక ఎక్స్ప్రెషన్ అయితే నేను క్యాప్చర్ చేశాను, బట్ అది వీడియోలో అయితే క్యాప్చర్ చేయలేకపోయాను. తనకి మార్నింగ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఈవినింగ్ వచ్చి నేను బయటకు తీసుకెళ్తాను అని చెప్పేసి చెప్పాను, బట్ ఈవినింగ్ రాగానే తను బయటకు తీసుకెళ్లేదు. సో దానికి తను చాలా అంటే చాలా కోపడింది. ఫస్ట్ టైం అంటే తన ఫేస్ కోపాన్ని అలకనే చూశాను, తను అలగడం ఫస్ట్ టైం అనట ఈ తను ఈ 6 మంత్స్ జర్నీలో ఎప్పుడూ అలగదు. అలాంటిది
మాట్లాడడం మానేసింది, ఏడుపు ముఖం పెట్టేసింది, సైలెంట్ గా అయిపోయింది. మేము చూస్తే మాకు అంచనా అవుతుంది, మేము కదలకపోయేసరికి మాత్రం మళ్ళీ డిమ్ అయిపోతుంది అనమాట. సో అలాగ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. సరిగ్గా వెళ్తాం అనుకున్న టైం అప్పుడైతే 7:30 అప్పుడు బయటకు వెళ్దాం, ఇలాగ గాలికి చల్లగాలికి అలా తిప్పితే మంచిది కదా అని చెప్పేసి వెళ్దాం అనుకున్న టైంకి పడుకునిపోయింది, 8 లెగిసింది. సో 8 తర్వాత అయితే బయటకు వెళ్ళకూడదని చెప్పేసి ఇంట్లో ఇన్స్ట్రక్షన్స్. సో అందుకనైతే వెళ్ళలేదు. ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను, అదేంటంటే యాక్చువల్గా ఈ మధ్య నేను కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అయితే కొన్నాను, అవేంటో మీకు చూపిస్తాను. ఇవన్నీ కాదు, కొన్నివైతే మాత్రం ఈ పైన పెడతాను, మీరు క్లియర్గా చూడండి. ఇది ఒకటి కొన్నాను, అండ్ ఇది ఒకటి కొన్నాను, అండ్ ఇది ఒకటి కొన్నాను. ఇది ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది మా దగ్గర, బట్ ఇది ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను, చూపించాలనుకుంటున్నాను. ఇది ఒకటి, ఈ 5 అయితే మేము, ఈ 2 అయితే పాతి, ఈ 3 మాత్రం కొత్తవి, నేను ఈ మధ్యన తీసుకున్నాయి. అవి ఎందుకు పనిచేస్తాయి, ఎలా పనిచేస్తాయి అనేది కూడా మీకు చెప్తాను. అండ్ ఇది కూడా ఒక 1 మంత్ అవుతుంది, మేము దీని గురించి వీడియో కూడా తీసాము. ఇది స్టాండర్డ్ డిజిటెక్ది, చాలా బాగుంటుంది. అండ్ ఇది ఒకటి నేను మంచిర్యాల ఉన్నప్పుడే తీసుకున్నాను, అప్పుడప్పుడు మేము ఇన్స్టాలో రీల్స్ చేయడానికి కానీ లేదంటే యూట్యూబ్ షార్ట్ వీడియోస్ చేయడానికి కానీ ఇది వాడుతూ ఉన్నాం. ఈ 2 కాకుండా ఇంకోటి ఉంది, అది బ్రేక్ అయిపోయింది ఈ మధ్యన, సో దాన్నే రీప్లేస్ చేయడానికి అని చెప్పేసి మేము తీసుకోవాల్సి వచ్చింది. ఇది బ్రేక్ అయిపోయింది అనమాట, మేము టిక్టాక్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి దీంట్లోనే చేసాం, బట్ అది బ్రేక్ అయ్యింది. సో అందుకనే ఆ స్టాండ్, పెద్ద స్టాండ్ ఒకటి, ఈ స్టాండ్ ఒకటి తీసుకున్నాం. బట్ అప్పుడప్పుడు మేము లాక్స్ చేస్తూ ఉన్నాం కదా, లాక్స్ చేసేటప్పుడు క్యామ్ ఏంటంటే చేతితో పట్టుకుంటాం కదా, షేక్ అవుతుంది. షేక్ అయ్యేటప్పుడు వీడియో అనేది క్లారిటీ పాడవుతుంది అని చెప్పేసి అంటే దాని గురించి అని చెప్పేసి మేము స్టాండ్ తీసుకున్నాం. ఫస్ట్ అయితే ఇది ఒక 2 ఇయర్స్ అవుతుంది తీసుకున్నాం, చాలా బాగుంటుంది. ఇది ఎలా పనిచేస్తుంది అని అంటే మనం జస్ట్ ఇలా ఓపెన్ చేయొచ్చు, కిందనేమో 3 లెగ్స్ వస్తాయి మనకి. యాక్చువల్గా దీనికి ఒక బ్లూటూత్ కూడా ఇచ్చాడు, ఇక్కడ చూసారా ఇక్కడ గ్యాప్ వచ్చింది కదా, ఇక్కడ ఒక బ్లూటూత్ ఉండేది, బట్ ఆ బ్లూటూత్ అనేది మిస్ అయింది. అండ్ దీన్ని ఇలా మనం తీసుకోవచ్చు అనమాట, సెల్ఫీ స్టిక్ లాగా యూజ్ అవుతుంది మనకు కావాలి అనుకుంటే. ఇదిగోండి, ఇలా సెల్ఫీ స్టిక్ లాగా యూజ్ అవుతుంది మనకు కావాలి అనుకుంటే. ఇక్కడ మనం మొబైల్ పెట్టుకుంటాం, ఇక్కడ పట్టుకొని ఇక్కడ బ్లూటూత్లో మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని ఇక్కడ స్విచ్ నొక్కితే ఆటోమేటిక్గా స్టార్ట్ అవ్వడం, ఆఫ్ అవ్వడం గట్ట ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మనం ఎక్కడైనా దీన్ని ఒక ప్లేస్లో పెట్టేసి వీడియో తీయాలంటే కిందన మనకి ఇలా విడిపోతుంది అనమాట ముక్క ముక్కలు. సో అలా మనం పైన ఇలా పెట్టేసి, పైన మొబైల్ పెట్టేసి మనం క్యామ్ ముందరకు వచ్చి మనం మాట్లాడితే ఈజీగా రికార్డ్ అవుతుంది. అది దీని తాలూకు యూజ్. తర్వాత ఇంకొకటి వచ్చి దీన్ని గొరిల్లా ట్రైపాడ్ అంటారనమాట. గొరిల్లా ట్రైపాడ్ అంటే దీన్ని ఎలాగైనా యూజ్ చేయొచ్చు, జస్ట్ లైక్ మనకి ఇప్పుడు చూసారా ఇలా. అండ్ ఇది వచ్చి గొరిల్లా ట్రైపాడ్ అంటాం అనమాట. గొరిల్లా ట్రైపాడ్ అంటే మనకి దీన్ని ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు ఇలా, లేదంటే దీన్ని ఇలా పెట్టుకొని ఇక్కడ మనం మొబైల్ పెట్టుకొని, జస్ట్ లైక్ ఇప్పుడు ఒక మొబైల్ ఉంది మా దగ్గర, వేరే మొబైల్, మేము స్క్రీన్గా ఒక మొబైల్ కూడా యూజ్ చేస్తా ఉన్నాం. ఇదిగోండి ఇలా ఇలా దీన్ని క్లిక్ చేసేసి దీని కొద్దిగా ఇలా వస్తే జస్ట్ లైక్ ఇలా వస్తుంది అనమాట మనకి. ఇలాగ మనం చక్కగా వీడియో తీసుకోవచ్చు అనమాట, ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ, ఫ్రంట్ క్యామ్తో కానీ బ్యాక్ క్యామ్తో కానీ మనం చక్కగా వీడియో చేయొచ్చు. దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే మనకి ఏంటంటే కెమెరా షేక్ అవుతుంది, మన చేతితో ఎప్పుడైనా ఇలా పట్టుకున్నాం అనుకోండి ఇలాగ షేక్ అవుతుంది, దానివల్ల క్లారిటీ అనేది పోతుంది. బ్లాగ్స్ చేసే వాళ్ళైనా కానీ లేదంటే ఏమైనా ప్రొడక్ట్స్ చూపించే వాళ్ళు కానీ లేదంటే ఇంట్లో కిచెన్ సంబంధించిన వంటలు గట్ట చేస్తారు కదా వాళ్ళు కానీ, ఎవరైనా చేసేటప్పుడు ఏంటంటే ఇలా షేక్ అవుతుంది అనమాట. మన మొబైల్ ఇలా చేతితో పట్టుకుంటే ఎంతసేపు అని పట్టుకోగలం, ఇలాగ మనకి కొద్దిగా బరువు అనిపించేసరికి చేయి షేక్ అవుతుంది. అదే ఇలా ఉందనుకోండి, ఇది ఎంతసేపు అయినా మనకి ఫ్రీగా ఉంటుంది అనమాట, మనం ఫ్రీగా మూవ్ చేయొచ్చు, హ్యాపీగా మూవ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే వైడ్ యాంగిల్ వస్తుంది అనమాట, మనం చేయి చూసా ఇక్కడ వరకే ఉంది బట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకొక 1 ఫీట్ పెరుగుతుంది అనమాట. పెరగడం వల్ల ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ ఎక్కువ కనిపిస్తుంది, మన వీడియో అనేది ఇంకా క్లారిటీగా చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. మన బ్యాక్ సీనరీస్ గట్టా ఏమైనా ఉంటే లేదంటే బ్యాక్ ఐటమ్స్ ఏమైనా చూపించాలనుకుంటే మాత్రం ఇంకా ఎక్కువ చూపించవచ్చు అనమాట. దీనివల్ల మెయిన్ యూజ్ అది. ఇంకోటి ఏంటంటే మనం ఎక్కడికైనా వెళ్ళాం అక్కడ చెట్లు తుప్పలు కొమ్మలు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఆ కొమ్మలకి ఏదైనా పెట్టాలి అనుకుంటే మనం చేసి ఇది జస్ట్ ఈ చైన్ ఒక కొమ్మ అనుకుంటే మనం ఇలా దీన్ని మనం ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. నేను పక్కన పెట్టేసి దీన్ని మీకు చూపిస్తున్నాను నేను, జస్ట్ లైక్ చూసారా ఇది ఒక కొమ్మ అనుకుంటే మన కొమ్మకి ఇలా దోపేసుకోవచ్చు అనమాట. ఇలా దోపేసుకొని మన సెల్కి ఈ మొబైల్లో మనం క్యామ్ ఆన్ చేసుకొని మనం రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల మెయిన్ ప్లస్ అది. ఇంకోటి ఏంటంటే ఎగుడు దిగుడులో ఉందనుకోండి, ఒక పైన మనం రాళ్ళు గట్ట ఉన్న దగ్గరికి వెళ్ళాం అనుకోండి, 3 కరెక్ట్గా ఉన్న దగ్గర అయితే ఎటో ఒకవైపు వంగిపోతుంది అనమాట. బట్ ఇది ఉండడం వల్ల ఏంటంటే ఏ పాటికి ఆ పాటు వంగుతుంది కాబట్టి మనకి ఎక్కడైనా పెట్టుకోవడానికి ప్లేస్ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట. సో దానివల్ల ఇది కొన్నాను. అండ్ ఇంకొకటి వచ్చి ఇది, ఇదేంటంటే షూట్ గన్ మోడల్ ట్రైపాడ్ అనమాట. ఇది కూడా జస్ట్ లాక్స్ చేయడానికి అని చెప్పేసి మనకి ఏంటంటే దీన్ని చూసారా ఇలా పైకెత్తి దీన్ని ఇలా పెట్టేసుకోవడం.
పెట్టేసుకొని మనం జస్ట్ ఇలా పెట్టేసుకొని మనం వీడియోస్ తీయొచ్చు. దీంట్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఇంకో ప్లస్ ఏంటంటే దీనికి ఇక్కడ పట్టుకోవడానికి గ్రిప్ లాగా అంటే పిస్టల్ గ్రిప్ లాగా అంటే మనం గన్ పట్టుకుంటాం కదా గన్ మోడల్ వస్తుంది. ఇక్కడ మనకి దీన్ని విడదీసుకోవడానికి ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. దీన్ని ఎప్పుడైనా మనం ఇలా చేయాలనుకుంటే దీన్ని ఇక్కడ నొక్కుని ఇలా చూడండి ఇలా మూడు లెగ్స్ వచ్చాయి కదా. ఈ మూడు లెగ్స్ వచ్చిన దాన్ని ఇలా మనం ఎక్కడైనా పెట్టేసుకొని టేబుల్ మీద కానీ లేదంటే బయట ప్లేసెస్ మీద కానీ కార్ మీద కానీ పెట్టేసుకొని మనం కెమెరా ముందర నిలబడి బ్లాగ్స్ తీయడానికి అయితే చాలా బాగుంటుంది. ఇది ఒకటి తీసుకున్నాం అనమాట ఈ మధ్యనే. ఇవన్నీ డబ్బులు బాగా తగలబెడుతున్నారని చెప్పేసి కామెంట్ అయితే చేయకండి, ఎందుకంటే ఇవన్నీ యూస్ఫుల్ అవుతాయి అని చెప్పేసి తీసుకున్నాం. ఈ మధ్యన బ్లాగ్స్ నాకేంటో చిన్నప్పటి నుంచి ఈ కెమెరాలన్నా ఈ వీడియోలన్నా కొద్దిగా పిచ్చి, అందుకనే నాకు ఈ మొబైల్స్ మీద లేదంటే ఇటువంటి ఐటమ్స్ మీద నేను ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను. ఏది ఇన్వెస్ట్ చేసింది కూడా ఊరికనే పోదు, దానివల్ల ఏదో ఒక అవసరం అయితే ఉంటుంది, దానివల్ల ఏదో ఒక మనకు ఆనందం అయితే వస్తుంది. ఏదో ఈ పక్క మనీ వస్తుంది అనేది పక్కన పెట్టండి, మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. మీరు ఏ పని చేసినా పర్వాలేదు, ఆ పనిలో మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది మీకు కనబడితే చాలు, అది మీకు దొరికితే చాలు, ఆ పనిని ఎంతవరకైనా తగ్గించేది చేయండి. ఆ తర్వాత ఇంకోటి మీకు ఇప్పుడు స్టాండ్స్ గురించి అయిపోయింది కాబట్టి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇది బీవర్ బోయాబాయి M1 మైక్. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. దీంట్లో ఏంటంటే వాయిస్ క్లారిటీ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. మనకేంటంటే కాకపోతే వైర్ పెద్దది ఇస్తాడు, మనం ఇక్కడ దోపుకొని దానికి దోపుకొని తీసుకోవచ్చు. ఇది ఎప్పుడో మేము ఒక 1.5 ఇయర్ బ్యాక్ అయితే కొన్నాను. ఇది చాలా అవసరం ఉంది. ఈ ఏదైనా వీడియోస్ మేము ఎక్స్క్లూజివ్గా చేసేటప్పుడు వాయిస్ క్లారిటీ బాగా రావాలని చెప్పేసి ఇది కొన్నాను. ఆ తర్వాత ఈ మధ్యన ఒక 1 మంత్ బ్యాక్ నేను మిర్ఫ్యాక్ అని చెప్పేసి ఈ షార్ట్ గన్ మైక్ అనమాట. ఎంత ఉంది ఇది చూడండి, షార్ట్ గన్ మైక్ అనమాట. దీన్ని ఇందాక మీకు ఒక చూపించాను కదా, ఇది ఇలా ఇలా వచ్చిన దాని మీద ఏంటంటే మనం ఈ షార్ట్ గన్ మైక్ని పెట్టేసి మనం మొబైల్ దోపుకొని వీడియో చేయొచ్చు అనమాట. ఈ పైన ఒక క్లిప్ ఇస్తాడనమాట ఇది దోపుకోవడానికి. పెట్టిన తర్వాత ఈ పైన ఉన్న సర్కిల్ మనం కిందకి తిప్పితే సరిపోతుంది. ఇక్కడ మనకి ఇదంతా షార్ట్ గన్ అంటాం అనమాట. షార్ట్ గన్ అంటే మీన్స్ ఈ వాయిస్ని అనేది బాగా క్యాప్చర్ చేస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తుందంటే ఇక్కడ జాక్ అనేది మనకిస్తుంది. ఒక జాక్ ఏమో వెనక వైపు దోపుతాము, ఒక జాక్ ఏమో ఇటు మొబైల్కి ఉన్న హెడ్ ఫోన్స్ పెట్టుకుంటా కదా, హెడ్ ఫోన్స్ పెట్టుకున్న వైపు దొక్కుతా అనమాట. పెట్టిన తర్వాత యాజ్ యూజువల్ మనం మొబైల్ ఇలా పెట్టేసుకోండి. జస్ట్ ఇలా మనం మాట్లాడితే వాయిస్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది. ఎక్కువగా బ్లాగ్స్ చేసేవాళ్ళు లేదంటే ఇంట్లో కిచెన్ సంబంధించిన వంటలు గట్ట చేస్తారు కదా, దానికి సంబంధించిన వాళ్ళు వంటలు చేసేవాళ్ళు కానీ ఇంట్లో ఏదైనా క్లాసెస్ చెప్పేవాళ్ళకి కానీ బయట టూర్స్ గట్ట వెళ్ళేసి రైడర్స్ కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇదొకటి వచ్చి ఏంటంటే వాయిస్ని క్లారిటీగా ఇస్తుంది అనమాట. గాలి ఏదైనా వచ్చిందనుకోండి, ఆ గాలి ఉన్నప్పుడు ఇది మనం పెట్టుకొని మాట్లాడితే ఆ గాలి సౌండ్ ఆగిపోయి మన మాటలు అనేవి బాగా వినిపిస్తాయి అనమాట. సో దాని గురించి అనేది ఇది అనమాట. సో ఇవి ఈ మధ్యన మేము కొన్నివి, దీని గురించి మీకు చెప్దామని చెప్పేసి నేను చాలా రోజులు అనుకున్నాను. యాక్చువల్గా అన్బాక్సింగ్ చేసేసి ఒక వీడియోలో చేస్తే బాగుంటుందేమో అనుకున్నాను, బట్ అన్బాక్సింగ్లు ఎక్కువైపోతున్నాయి, అన్బాక్సింగ్ అని చెప్పేసి అనుకుంటున్నారు చాలామంది. మీరు ఊరికి డబ్బులు తగిలిపెడుతున్నారు అని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉన్నారు. ఒక నెగిటివ్ కామెంట్ని నేను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేకపోయేసరికి ఏదైనా బ్లాగ్లో యాడ్ చేద్దామని చెప్పేసి నలుగురికి హెల్ప్ అవుతుందా అని చెప్పేసి వీడియో చేశాను. అంతకు మించి ఏం లేదు, ఇందులో మీకు చూపించుకోవడానికి ఏం లేదు. ఇదేంటంటే చాలామంది ఎవరైతే వీడియోస్ చేస్తున్నారో వాళ్ళకి మేబీ ఈ ఐటమ్స్ ఫైవ్ ఐటమ్స్ ఏదైనా మీకు యూస్ఫుల్ అనిపిస్తుంది. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరైతే పర్చేస్ చేసుకోండి, మీకు హెల్ప్ఫుల్ అవుతాయి అని అనుకుంటే. ఎందుకంటే దీన్ని యూట్యూబ్ను ఒక కెరీర్గా మలుచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆ కెరీర్ని మలుచుకునేటప్పుడు మీకు ఇవి బాగా యూజ్ అవుతాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో అందుకనే నేను ఇవైతే కొన్ని టెస్టింగ్ చేసేసి మీకు చెప్తామని చెప్పేసి అనుకున్నాను. టెస్టింగ్ అయితే చేశాను, నాకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతున్నాయి, మీకు కూడా అవుతాయేమో అని చెప్పేసి ఆశించి ఈ వీడియో అయితే చేశాను. అంతే, అందుకు మించి అయితే లేదు. ఇది ఈరోజు బ్లాగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక వీడియోకి వీలైతే ఒక లైక్ చేయండి. అంతే, ఇంతకు మించి ఏం లేదు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో ఖాళీగా ఉంది, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హెల్ప్ఫుల్ అనిపించిన అయితే మాట్లాడండి, దాని గురించి చర్చించుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ వీడియోస్ అయితే చాలామంది ఎక్కువ మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ దోసతి ఛానల్. పక్కనున్న బెల్ బటన్ మాత్రం కంపల్సరిగా నొక్కండి, ఎందుకంటే నేను పెట్టిన వీడియో మీకు వెంటనే తెలియాలంటే ఆ బెల్ బటన్ అనేది బాగా ప్లస్ అవుతుంది. ప్లస్ అవ్వడం వల్ల మీకు ప్లస్ ఏంటంటే నేను పెట్టిన వీడియో వెంటనే మీకు తెలుస్తుంది. ఆ వీడియో తెలిసిన వెంటనే మీరు ఒక కామెంట్ చేస్తే టాప్ 10 కామెంట్స్ ఏదైతే నేను ప్రతి వీడియో పెడతానో వచ్చిన ఫస్ట్ 10 కామెంట్స్కి అయితే నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను అనమాట. సో అది అక్కడ దానివల్ల ప్లస్. మీకు ఏదైనా నా నుంచి ఆన్సర్ కావాలనుకున్న వాళ్ళైతే మాత్రం కంపల్సరీగా కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా అయితే ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్తగా ఈ ఛానల్ చూసే వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ మీద కూడా క్లిక్ చేయండి.